శంకర విజయంలో 8వ సర్గ. శంకర మండన మిత్రుల యొక్క సంవాదం. ఇంతవరకు మనం చెప్పుకున్నాం చూడండి, ఈ కర్మిష్ఠి అయినటువంటి వాడు అప్పటిదాకా వైదిక మతాన్ని విపరీతంగా ప్రచారం చేసినటువంటి కుమారుల భట్టు ఆయన కాస్త పాప ప్రక్షాళన చేసుకోవడం కోసం, తాను చేసినటువంటి పాపాలన్నీ కూడా కడిగేసుకోవడం కోసం తుషాగ్నిలో భస్మమైపోతూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్లాడు శంకరుడు. శంకరుడి యొక్క కోరిక ఏమిటి అంటే, తాను రాసినటువంటి ఈ బ్రహ్మసూత్రాలకి ఈ కుమారుల భట్టు చేత వార్తికాలు రాయించాలి అనేటటువంటిది ఇక్కడ శంకరుడి యొక్క కోరిక. ఆ సమయంలో ఈ కుమారుల భట్టు చివరి స్థితిలో ఉన్నాడు, తుషాగ్నిలో భస్మమైపోతూ ఉన్నాడు. సరే, అక్కడ ఈ కుమారులను భట్టును అనుగ్రహించాడు శంకరుడు. ఆ సమయంలో కుమారుల భట్టు చెప్పాడు, నేను ఆఖరి స్థితిలో ఉన్నాను, నేను చేయగలిగింది ఏం లేదు, నా శరీరం నాకు సహకరించదు, నా శిష్యుడున్నాడు మండనమిశ్రుడు, ఆయన దగ్గరికి వెళ్ళు, అతడు ఈ బ్రహ్మసూత్రాలకి వార్తికాలు రాస్తాడు, అతడు అత్యంతమైనటువంటి సమర్థుడు, కాబట్టి నువ్వు అతని దగ్గరికి వెళ్లవలసింది అన్నాడు. సరే, అక్కడి నుంచి బయలుదేరి ఈ శంకరుడు మండనమిశ్రుడు ఉండేటటువంటి ప్రదేశానికి వచ్చాడు. సరే, మండనమిశ్రుడు ఉండేటటువంటి ప్రదేశానికి వచ్చాడు అంటే అసలు మండనమిశ్రుడు ఎక్కడుంటున్నాడు, కుమారుల భట్టు ఎక్కడ భస్మమైపోతూ ఉన్నాడు? ప్రయాగలో కుమారుల భట్టు ఆ తుషాగ్నిలో భస్మమైపోతూ ఉన్నాడు. మహిష్మతీపురము, దీంట్లో ఈ మహిష్మతీపురము అనేటటువంటి స్థలంలో మండనమిశ్రుడు ఉన్నాడు. ఇప్పుడు ఈయన తన శిష్యులందరినీ కూడా వెంటబెట్టుకున్నటువంటి వాడే ఈ మహిష్మతీపురానికి వచ్చాడు. ఈ మహిష్మతీపురము అనేటటువంటి చాలా గొప్పదైనటువంటి పట్టణం. అది సాక్షాత్తు దేవేంద్రుడు నివసించేటటువంటి అమరావతి నగరంలాగా ఉన్నది. అంత గొప్పదైనటువంటిది ఆ నగరం. అటువంటి అందమైనటువంటి ఆ నగరంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈ శంకర భగవత్పాదుల వారు ప్రవేశించారు. ఆ నగరానికి వెలుపల ఒక పెద్ద పూల తోట ఉంది. ఆ పూల తోటలో దిగారు శంకరుల వారు. ఇక ఇప్పుడు చూడండి, రావటం అయితే మహిష్మతీపురానికి వచ్చాడు, ఈ పురంలోనే మండనమిశ్రుడు నివసిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడే ఇక్కడికి వచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది, కాని మండనమిశ్రుడు ఎక్కడ ఉంటాడు, అతడు ఎలా ఉంటాడు ఏమీ తెలియదు. పేరొక్కటి మాత్రమే తెలుసు, మండనమిశ్రుడు చాలా గొప్ప పండితుడు, కుమారుల భట్టు యొక్క శిష్యుడు, కర్మ సిద్ధాంతాన్ని బాగా ప్రచారం చేస్తూ ఉన్నటువంటి వాడు, ఇంతవరకే తెలుసు. సరే, అక్కడ ఆ ఉద్యానవనంలో స్నానము సంధ్యా ఇత్యాది కాలకృత్యాలన్నీ కూడా, దైనందిన కృత్యాలన్నీ కూడా తీర్చుకున్నాడు. ఇక మండనమిశ్రుణ్ణి వెతుక్కుంటూ బయలుదేరాడు, బయటకు వచ్చాడు. ఒకచోట కొంతమంది దాసీలు నీళ్ల బిందెలు పట్టుకుని వెళుతూ ఉన్నారు. ఆ రోజుల్లో మనకి మళ్ళీ పంపులు లేవు, ఎక్కడికి పడితే అక్కడికి నీళ్లు రావు. మంచినీళ్లు దొరికేటటువంటి స్థలం ఊళ్ళో ఒకచోటే ఉంటుంది, మీకందరికీ కూడా తెలుసు. మన చిన్నప్పుడు కూడా అలాగే ఉండేది, ఆ మంచినీళ్ళ బావి ఉండేది.
ఇక్కడ ఊరి చివర ఉన్నటువంటి ఆ మంచినీళ్ళ చెరువు, ఆ చెరువులో నుంచే నీళ్లు పట్టుకెళ్లాలి ఆ ఊళ్ళో ఉండేటటువంటి జనమంతా కూడా. ఇప్పుడు ఈ చెరువులో నుంచి, మంచినీళ్ళ చెరువులో నుంచి కొంతమంది దాసీలు మంచినీళ్ళ బిందెలు తీసుకుని పోతూ ఉన్నారు. వాళ్ళని చూశాడు ఈ శంకర భగవత్పాదుల వారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి అడిగాడు, అమ్మా మండనమిశ్రుడు ఉండేటటువంటి ప్రదేశం ఎక్కడా, మండనమిశ్రుడు యొక్క నివాసం ఎక్కడా, ఆయన ఇల్లు ఎక్కడా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు సమాధానం చెప్పారు చూడండి, మండనమిశ్రుణ్ణి అతని యొక్క గొప్పతనాన్ని ఎలా చెప్పారో చూడండి. ఈ దాసీలంతా కూడా తమను ప్రశ్నించినటువంటి శంకరుణ్ణి వాళ్ళు కింద నుంచి పైకి ఎగాదిగా చూశారు, చాలా విచిత్రంగా చూశారు. అలా చూసినటువంటి వాళ్ళై ఆ దాసీలంతా కూడా చెబుతూ ఉన్నారు. వాళ్ళంటున్నారు చూడండి, స్వతప్రమాణం పరతప్రమాణం కిరాంగనాయత్రం గిరంగిరంతి. ఓ యతీశ్వర, నువ్వు ఈ నగరంలో అలా సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఏ గృహము యొక్క ద్వారమునందు ఆ వీధివాకిల్లో ఒక పంజరము అనేది ఉంటుంది, ఆ పంజరంలో కొన్ని చిలకలు ఉంటాయి, అవి కూడా ఆడచిలకలు. ఆ చిలకలు వాటిల్లో అవి సంభాషించుకుంటూ ఉంటాయి, దవైపోయేటటువంటి వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటాయి. ఏమని ప్రశ్నిస్తాయిట, స్వతప్రమాణం పరతప్రమాణం కిరాంగనాయత్రం గిరంగిరంతి. వేదాలు స్వతప్రమాణాలా లేకపోతే పరతప్రమాణాలా అనేటటువంటి విషయాన్ని మీరెవరైనా సరే సిద్ధాంతీకరించండి అని ఆ చిలకలు అడుగుతూ ఉంటాయి. ఎవరిని, దవైపోయేటటువంటి వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉంటాయి. ఏ గృహము యొక్క వాకిట్లో చిలకలు ఈ రకంగా మాట్లాడుతూ ఉంటాయో అదేనయ్యా మండల మిశ్రుడి యొక్క నివాసము అని చెప్పారు వాళ్ళు. ఇక్కడ సార్ చూడండి, స్వతప్రమాణాల పరతప్రమాణాల వేదాలు అనేటటువంటి ప్రశ్న వేస్తూ ఉన్నాయవి. అసలు ఈ అనుమానం ఎందుకు వచ్చింది? ఇక్కడ వేదాలన్నీ కూడా స్వతప్రమాణాలు అని చెప్పేసి మనం చెబుతూ ఉన్నాం, ఇవి అపౌరుషేయములు. వేదాలన్నీ కూడా అపౌరుషేయములు అని మనం చెబుతూ ఉన్నాం అంటే వేదాలను ఎవరూ చెప్పలేదు, ఇవి సాక్షాత్తు బ్రహ్మముఖం నుంచే వచ్చాయి అని మనం చెబుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఈ మీమాంసకులు, మీమాంసకులు అంటే ఎవరు, కర్మ సిద్ధాంతవాదులు. జైమిని మహర్షి చెప్పినటువంటిది పూర్వమీమాంస, వ్యాసుడు చెప్పింది ఉత్తరమీమాంస. పూర్వమీమాంసే కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం అంతా కూడా వేదాల స్వతప్రమాణాలు అని చెబుతూ ఉన్నది. ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు, ఇది పూర్తిగా వైదిక మతం, వేదాన్నే ప్రచారం చేశాడు జైమిని. అక్కడ ఏం చెబుతూ ఉన్నాడు అంటే, ఈ వేదాలన్నీ కూడా ఎవరి చేత రాయబడినటువంటివి కావు, ఇవి అపౌరుషేయములు. మరి అపౌరుషేయములైతే ఎలా వచ్చాయి అనేటటువంటిది మనకు అనుమానంగా ఉంటుంది. ఎందుకని అంటే నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి పరవాడు పరబ్రహ్మ. పరబ్రహ్మకి కళ్ళు ముక్కు, కాళ్ళు చేతులు, నోరు ఇటువంటి అవయవాలు, అంగాలు ఏవి కూడా లేవు. ఏ రకమైనటువంటి అవయవములు లేనటువంటి వాడు నిరవయవి, ఏ రకమైనటువంటి అంగములు లేనటువంటి వాడు నిరంగి. ఇది పరమేశ్వరుడి యొక్క స్వరూపం. ఏ రకమైన ఆకారము లేనటువంటి వాడు నిరాకారుడు. మరి అటువంటి పరమేశ్వరుడు ఈ వేదాలను ఎలా చెప్పాడు, సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క ముఖం నుంచే వచ్చాయి అని కదా మనం చెబుతూ ఉన్నది, మరి ఎలా వచ్చినాయి? దానికి ఈ కర్మ సిద్ధాంతవాదులు చెప్పేది ఏమిటి అంటే,
జ్ఞానులైనటువంటి ఈ మహానుభావులు ఈ మహర్షులందరూ కూడా ధ్యానంలో కూర్చుని వేదస్వరూపాన్ని దర్శించారు. బ్రహ్మవిద్ బ్రహ్మయోభవతి అనే సూత్రం, ఎవరైతే పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడో అతడు కూడా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే అవుతాడు అనేటటువంటిదే ఇక్కడ సూత్రం మనకి. ఈ విషయం మీకు అందరికీ కూడా తెలుసు, గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అటువంటి పరబ్రహ్మ స్వరూపులైనటువంటి ఈ మహర్షులందరూ కూడా ధ్యానంలో కూర్చుని ఈ వేద స్వరూపాన్ని దర్శించారు. అంతే తప్పించి ఈ వేదాలు ఎవరి వల్ల కూడా, ఎవరి చేత కూడా, ఎవరి నోటి నుంచి కూడా చెప్పబడలేదు. అందుకే ఇవి అపౌరుషేయములు. ఈ విషయాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు కర్మ సిద్ధాంతవాదులైనటువంటి ఈ మీమాంసకులు. అంతేకాదు, మరి ఇవి దీవిటి యొక్క ప్రమాణం ఏమిటి అంటే వేదాలకు ఇంకా ప్రమాణము అనేటటువంటిది ఏమీ లేదు. అన్నింటికీ వేదాలే ప్రమాణం, ఇంకా వేదానికి ప్రమాణము అనేటటువంటిది ఏమీ లేదు. లోకంలో ఏ వస్తువుదైనా సరే గొప్పతనాన్ని గురించి కనుక మనం చెప్పాలి అన్నట్లయితే దానికన్నా పెద్దదైనటువంటి వస్తువుతో పోల్చి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ చరాచర జగత్తులో సముద్రము అనేది చాలా పెద్దది. అబ్బో అది సముద్రంలాగా ఉన్నదండి అంటాం, అంటే అంత పెద్దది అనే అర్థం స్ఫురిస్తుంది ఇక్కడ. కానీ మరి సముద్రాన్ని దేంతో పోల్చి చెబుతాం? సముద్రాన్ని పోల్చడానికి ఇంకా పోలిక అనేది ఉండదు. అలాగే చాలా పెద్దది అని చెప్పడానికి ఆకాశం అంత ఉన్నది అంటాం. అందుకే చెప్తాం చూడండి, ఆకాశం అంత అరిగేసి భూదేవి అంత పీట వేసి, అంటే నువ్వు ఊహించలేనటువంటి గొప్పగా, అది అర్థం అక్కడ. మరి ఇక్కడ అంటే ఇలా ప్రతి వస్తువుని కూడా దేంతో అయినా సరే దానికన్నా పెద్దదైనటువంటి దాంతో పోల్చి చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ సముద్రాన్ని దేంతో పోలుస్తాం? సముద్రం ఎంత గొప్పదయ్యా అంటే సముద్రాన్ని సముద్రంతోనే పోల్చాలి, భూమిని భూమితోనే పోల్చాలి, ఆకాశాన్ని ఆకాశంతోనే పోల్చాలి. దానికన్నా పెద్దదైనటువంటిది ఏం లేదు. అందుకే ఇక్కడ వేదముల యొక్క ప్రమాణం ఏమిటి అంటే స్వత ప్రమాణము, వేదానికి వేదమే సాటి, అంతేగాని వేదానికి ఇంకా ప్రమాణము అనేటటువంటిది ఏమీ లేదు అనే విషయాన్నే మీమాంసకులు ప్రచారం చేశారు. అందుకే ఇక్కడ కూర్చున్నటువంటి ఈ చిలకలు అడుగుతూ ఉన్నాయి, స్వత ప్రమాణం పరత ప్రమాణం కీరాంగనాయత్ర గిరంగిరంతి. వేదాలు స్వత ప్రమాణాలా పరత ప్రమాణాలా? ఈ విషయాన్ని మీరు ఎవరైనా సరే సిద్ధాంతీకరించండి అని అడుగుతూ ఉన్నాయి. ఆ త్రోణ విడుతూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉన్నాయి ఈ చిలకలు. చూడండి, మన్నన మిత్రుడు ఎంత గొప్పవాడో చూడండి. వేదాలు స్వత ప్రమాణమో పరత ప్రమాణమో ఆయన చెప్పడం కాదు, ఆయన శిష్యులు చెప్పడం కాదు, ఆయన ఇంట్లో వీటి మీద చర్చలు జరగడం కాదు, ఆయన దగ్గర ఉన్నటువంటి పెంపుడు చిలకలు కూడా వీటిని గురించి మాట్లాడుతూ ఉన్నాయి అంటే మన్నన మిత్రుడు ఎంత గొప్పవాడు అనేటటువంటి ఈ విషయం మనకు అర్థమవుతూ ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఈ దాసీలంటూ ఉన్నారు ఈ రకంగా చిలకలు, వాగిట్లో ఉన్నటువంటి ఆ పంజరంలో ఉన్నటువంటి చిలకలు ఎక్కడైతే మాట్లాడుతూ ఉంటాయో అదేనయ్యా మన్నన మిత్రుడు యొక్క ఇల్లు. ఇంకో గుర్తేం అక్కర్లేదు, ఇంకా చెబుతూ ఉన్నాయి. ఓ యతీశ్వర ఫలప్రదం కర్మ ఫలప్రదోజహ కిరాంగనాయత్ర గిరంగిరంతి. ఈ వాకిట్లో ద్వారం దగ్గర పంజరంలో ఉన్నటువంటి ఈ చిలకలు పరమాత్మ జనన మరణాలు లేనటువంటి వాడు సుఖ దుఃఖముల యొక్క ఫలితాన్ని ఆ పరమాత్మే ఇస్తాడా, లేకపోతే నువ్వు చేసుకున్నటువంటి కర్మే ఈ కర్మ ఫలితాన్ని ఇస్తుందా? ఈ విషయాన్ని సిద్ధాంతీకరించండి అని ఏ ఇంటి వాకిట్లో ఉన్నటువంటి ఆ పంజరంలో ఉన్నటువంటి చిలకలు పలుకుతూ ఉంటాయో ఆయుర్లేనయ్యా మండన మిశ్రుడి యొక్క నివాసము అని చెప్పినాయి. చూడండి ఇక్కడ
ఏం చెప్తూ ఉన్నారు? పరమేశ్వర స్వరూపము అనేటటువంటిది ఏమిటి అనే విషయాన్ని సిద్ధాంతీకరిస్తున్నారు ఈ కర్మ సిద్ధాంతంలో. వాళ్ళు ఏం చెబుతూ ఉన్నారు అంటే, పరమాత్మ జనన మరణములు లేనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు, నిత్యము సత్యము అయినటువంటి వాడు, ఇందులో అనుమానమేం లేదు. మరి అలాంటప్పుడు మానవుడు ఈ లోకంలో జన్మించినటువంటి వాడు సుఖాలు పొందుతూ ఉన్నాడు, దుఃఖాలు పొందుతూ ఉన్నాడు. కొంతమంది కష్టాలు పొందుతూ ఉన్నారు, కొంతమంది సుఖాలు పొందుతూ ఉన్నారు. ఇటువంటి సమయంలో ఈ సుఖము కష్టము అనేది నీకు ఎవరిస్తూ ఉన్నారు, నువ్వు ఎందుకు గాను పొందుతూ ఉన్నావు? లోకంలో జన్మించినటువంటి మానవులంతా కూడా ఒకే రకంగా లేరు. కొంతమంది అతిగా సుఖపడుతూ ఉన్నారు, కొంతమంది అతిగా దుఃఖపడుతూ ఉన్నారు. ఈ సుఖం గాని దుఃఖం గాని అందరికీ ఒకేలాగా ఉండవు. కొంత తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ తేడాలు అనేవి ఎందుకున్నాయి? మనం చెప్పేది ఏమిటంటే, వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించే వాళ్ళు సుఖాలు దుఃఖాలు అన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు అని అంటూ ఉన్నాం. మరి ఇప్పుడు ఈ కర్మ ఫలితాన్ని అనుసరించే అని అంటూ ఉన్నాం కదా, ఈ కర్మ ఫలితాన్ని ఎవరిస్తారు? ఈ కర్మ ఫలితాన్ని పరమేశ్వరుడు నీకు ఇస్తూ ఉన్నాడా, లేకపోతే కర్మే కర్మ ఫలితాన్ని నీకు ఇస్తూ ఉన్నదా? ఇది ఇక్కడ ఉన్నటువంటిది. ఈ విషయాన్ని అడుగుతున్న ఈ చిలకలు కర్మ ఫలితాన్ని ఎవరిస్తూ ఉన్నారు? కర్మే ఇస్తోందా, లేకపోతే ఆ పరమేశ్వరుడే ఇస్తూ ఉన్నాడా? మీమాంసకుల ప్రకారం కర్మ చేయంగానే కర్మ ఫలితము అనేది మనకు వస్తుంది. అయితే ఆ ఫలితాన్ని నువ్వు ఎప్పుడు అనుభవిస్తావు అనేటటువంటిది మాత్రం ఈ విషయంలో తేడా ఉంటుంది. ఎందుకనంటే మనం చేసినటువంటి కర్మ గనక మంచిదైతే మంచి ఫలితం వస్తుంది, చెడ్డదైతే చెడ్డ ఫలితం వస్తుంది. మరి మంచి ఫలితము చెడ్డ ఫలితము అంటే ఏమిటి ఇక్కడ? అసలు మనం చేసినటువంటిది మంచి పని గనక అయినట్లయితే, మంచి కర్మ గనక అయినట్లయితే, దానివల్ల నీకు ఆనందము సుఖము అనేది కలుగుతుంది. అదే గనక చెడు కర్మ చేసినట్లయితే దానివల్ల దుఃఖము అనేది కలుగుతుంది, పాపము అనేది కలుగుతుంది. మరి కర్మ ఫలితాన్ని గురించి, కర్మ ఫలితాన్ని నుంచి తప్పించుకునే మార్గం ఏమన్నా ఉన్నదా? అంటే కర్మఫలాన్ని అనుభవించడం ఒకటి, ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఒకటి, ఈ రెండే ఉన్నటువంటి మార్గాలు. తాను చేసినటువంటి కర్మ ఫలితాన్ని నుంచి తప్పించుకోవడం కోసమే, ఆ కర్మని ప్రక్షాళనం చేసుకోవడం కోసమే ఇప్పుడు మనకున్నటువంటి కుమారుల భట్టు తుషాగ్నిలో దగ్ధమైపోతూ ఉన్నాడు అక్కడ. ఇది మీమాంసవాదులు చెప్పేది. ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉన్నాడు అనమాట ఆయన. ప్రాయశ్చిత్తం చేసుకోవటం వల్ల చెడు కర్మ యొక్క ఆ పాపము అనేది పూర్తిగా నాశనమైపోతుంది అని చెబుతూ ఉన్నారు కర్మ సిద్ధాంతవాదులు. అయితే ఈ ప్రాయశ్చిత్తం అనేది చాలా ఘోరంగా కూడా ఉంటుంది. ఇదిగో మనం చూస్తూ ఉన్నాం కదా, మండన మిశ్రుడు తుషాగ్నిలు అంటే ఊకలో కూర్చొని దగ్ధమైపోతూ ఉన్నాడు. సామాన్యమైనటువంటి మరణం కాదది, అతి భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి మరణం. అటువంటి మరణాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఈ కుమారుల భట్టు. ఇక్కడ మీమాంసకుల ప్రకారం కర్మ అనేది నాలుగు రకాలుగా ఉంటుంది. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ, నిషిద్ధమైనటువంటి కర్మ అని నాలుగు రకాలైనటువంటి కర్మ ఉంటుంది ఈ మీమాంసకుల దగ్గర. అంటే వీళ్ళు చెప్పేటటువంటి సిద్ధాంతంలో ఇందులో నిత్యకర్మ అంటే ఏమిటి? మోక్షార్థి అయినటువంటి వాడు ఈ నిత్యకర్మ అనేది ప్రతిదినము కూడా తప్పకుండా చేయాలి. అసలు ఏమిటి నిత్యకర్మ అంటే? స్నానము, సంధ్యావందనము ఇట్లాంటివన్నీ కూడా. వీటిని చేస్తే ఏమన్నా పుణ్యం వస్తుందా? నువ్వు స్నానం చేస్తేనో సంధ్యావందనం చేస్తేనో పుణ్యమేం రాదు, చేయకపోతే మాత్రం పాపం వస్తుంది. ఇది మీకందరికీ కూడా చాలా విచిత్రంగా అనిపించవచ్చు, చేస్తే పుణ్యం రాదు, చేయకపోతే పాపం ఎందుకు వస్తుందండి? ఇక్కడ చాలా సున్నితమైనటువంటి విషయం చూడండి. స్నానం చేస్తే నీకు కొత్తగా వచ్చేటటువంటిది ఏం లేదు, ఒంటికొన్నటువంటి మురుకు వదులుతుందంతే. అయితే
స్నానం చేయకపోతే ఏమవుతుంది? ఈ ఒంటికి ఉన్నటువంటి మురికంతా కూడా అలాగే ఉండిపోయి కప్పు కొడతావు నువ్వు, అందుకు చేయకపోతే పాపం వస్తుంది అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ నిత్యకర్మలు చేయటం వల్ల పుణ్యము అనేది ఏం రాదు, అవి చేయకపోతే పాపం మాత్రం వస్తుంది. ఇందులో రెండవవి నైమిత్త కర్మలు, అంటే ఏదో ఒక దాని నిమిత్తం చేసేటటువంటి కర్మనే నైమిత్త కర్మ అని అంటారు. ఇవి చేయటం వల్ల కూడా పుణ్యము అనేది ఏం రాదు, చేయకపోతే బాధ అనేది కలుగుతుంది. ఏమిటి అంటే మనం దవలో నడిచి పెడుతూ ఉన్నాం, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది, ఆ గుచ్చుకున్నటువంటి ముళ్ళును తీసేయాలి. నువ్వు తీసేస్తే నీకేమన్నా కొత్తగా హాయి అనేది వస్తుందా? ఏముండదు. మరి తీయకపోతే మాత్రం బాధ కలుగుతుంది. నువ్వు నడుస్తున్నంతసేపు ఆ ముళ్ళు అనేది గుచ్చుకుంటూనే ఉంటుంది. అలా గుచ్చుకోకుండా ఉండాలి అంటే ముళ్ళును తీసేయాలి. ఇది నైమిత్త కర్మ. మూడవది కామ్యకర్మ. కామ్యకర్మలు అంటే యజ్ఞయాగాది క్రతువులు, హోమాలు, పూజలు ఇలాంటివన్నీ కూడా. ఇవి చేస్తే పుణ్యం వస్తుంది, తద్వారా స్వర్గము అనేది కలుగుతుంది, పునర్జన్మ అనేది ఉన్నతమైనటువంటిది అలా కలుగుతుంది నీకు. ఇక నాలుగవది నిషిద్ధ కర్మ. నిషిద్ధ కర్మ అంటే ఏమిటి? సురాపానం చేయటం, పరస్త్రీ సంగమం, ఇవన్నీ కూడా నిషిద్ధమైనటువంటి కర్మలు. ఈ పనులు చేస్తే పాపం అనేది తప్పకుండా వస్తుంది. నీచమైనటువంటి జన్మ అనేది కూడా కలుగుతుంది. ఉత్తర జన్మ ఎప్పుడూ కూడా అంటే తర్వాత వచ్చే జన్మ నీచమైనటువంటి జన్మ వస్తుంది. కాబట్టి మోక్షాన్ని కోరేటటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఈ రకమైనటువంటి కర్మలు చేయకూడదు. ఈ నిషేధ కర్మలు ఎప్పుడూ కూడా చేయకూడదు. ఇలా కర్మ అనేది నాలుగు రకాలుగా ఉంటుంది అని చెబుతూ ఉన్నారు ఇక్కడ ఈ మీమాంసకులు. అయితే మనం చేసినటువంటి కర్మ యొక్క ఫలితం అనేది మనకు వస్తుంది అని అంటూ ఉన్నాం కదా, ఈ కర్మ ఫలితం అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఈ విషయాన్ని కూడా ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మీమాంసకులు ఏం చెబుతున్నారో చూడండి. కర్మ చేయంగానే ఫలితం వస్తుంది అంటే ఫలితం నువ్వు అనుభవించడానికి రాదు, ఫలితం మాత్రం వస్తుంది, ఫలితం అనుభవించడానికి ఉండదు. కర్మ అనేది ఎప్పుడైతే చేసావో ఆ వెంటనే ఈ కర్మ అనేది నశించిపోతుంది. ప్రతి కర్మల్లోనూ కూడా మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా సూక్ష్మంగా ఒక శక్తి అనేది ఉంటుంది, దాన్నే అపూర్వము అని అంటారు మీమాంసవాదులు. దీన్నే నైయాయికులేమో అదృష్టము అని అంటారు. మరి ఈ అపూర్వము అంటే ఆ కర్మ యొక్క శక్తి అనేది ఎక్కడుంటుంది అంటే కర్మ చేసినటువంటి కర్త ఎవడైతే ఉన్నాడో ఆ కర్తలోనే సూక్ష్మ రూపంలో దాగి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఈ కర్మను చేసావో ఆ కర్మ యొక్క ఫలితము, ఆ శక్తి అనేది నీకు వచ్చేస్తుంది. అది నీలోనే ఉంటుంది, ఎక్కడికి పోదు, అది నీలోనే సూక్ష్మ రూపంలో దాగి ఉంటుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగినప్పుడు ఆ కర్మ నీకు ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు చేసినటువంటి ఫలితము అనే ఆ కర్మ ఉన్నదే, ఆ కర్మ యొక్క ఫలితము అనేది నీకు అనుభవానికి వస్తుందన్నమాట. మరి ఫలితం వచ్చేదాకా ఈ కర్మ యొక్క శక్తి అనేది నీలోనే దాగి ఉంటుంది. ఆ కర్మ చేసినటువంటి కర్త ఎవడైతే ఉన్నాడో ఆ కర్త యొక్క హృదయంలోనే దాగి ఉంటుంది. అది ఈ పురుషుడు ఎన్ని జన్మలెత్తినా సరే ఇది మాత్రం నశించదు. అతడు అనుభవించేదాకా అంటే అతడితో ఈ కర్మ ఫలితాన్ని అనుభవింపజేసేదాకా అతడిలోనే దాగి ఉంటుంది. అంటే దీని ప్రకారం ఏం చెబుతూ ఉన్నారు ఇప్పుడు ఈ మీమాంసకులు? కర్మ ఫలితాన్ని ఎవరిస్తారంటున్నారు చూడండి. కర్మ ఫలితాన్ని ఈశ్వరుడు ఇవ్వటం లేదు, కర్మ ఫలితాన్ని కర్మే ఇస్తూ ఉన్నది. కర్మ అనేది నువ్వు ఎప్పుడైతే చేసావో వెంటనే నీకు ఫలితం అనేది వచ్చేస్తోంది. ఆ ఫలితం అనేది సూక్ష్మమైనటువంటి రూపంలో, శక్తి రూపంలో నీలో దాగి ఉంటోంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కర్మ ఫలితము అనేది నీకు అనుభవానికి వస్తోంది అని చెబుతూ ఉన్నారు ఇక్కడ.
ఇక్కడ వీళ్ళు చెప్పే విషయం ఏమిటి అంటే, పరమాత్ముడు ఈ లోకంలో ఉన్నటువంటి చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవరాశిని అందరినీ కూడా అన్నింటినీ కూడా సమానమైనటువంటి దృష్టితోనే చూస్తాడు. అతడు కర్మని గాని కర్మ ఫలితాన్ని గాని ఇవ్వడు. అతనికి అసలు కర్మతో పని అనేది లేదు. ఆ కర్మే సుఖదుఖముల యొక్క ఫలితాన్ని ఇస్తుంది అని చెబుతూ ఉన్నారు. ఇది ఈ కర్మ సిద్ధాంతంలో చెబుతూ ఉన్న విషయం. అయితే ఈ విషయాన్ని కాదు అని కొట్టేశాడు శంకరుడు తర్వాత కాలంలో. శంకరుడు ఏమంటాడు అంటే, కర్మ అనేది జడం, జడమైనటువంటి పదార్థం ఫలితాన్ని ఎట్లా ఇస్తుంది? కాబట్టి కర్మ కర్మ ఫలితాన్ని ఇవ్వదు. కర్మ ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడు కర్మ ఫల ప్రదాత ఎవరు అంటే ఈశ్వరుడే అని అంటాడు శంకరుడు. సరే, ఇప్పుడు ఈ వాకిట్లో కూర్చున్నటువంటి చిలకని ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాయి, కర్మ ఫలితాన్ని ఎవరిస్తారు, ఈ విషయాన్ని మీరు ఎవరైనా సరే సిద్ధాంతీకరించండి అని అడుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇంకో గుర్తు చెబుతూ ఉన్నాడు చూడండి, ఓ యతి శ్రేష్ట, ఇంకో విషయాన్ని కూడా చెబుతూ ఉన్నాను చూడు, జగద్రువంశ జగద్ అద్రువంశ కీరాంగనాయత్ర గిరంగిరంతి, ఏ ద్వారము ముందు ఈ చిలకలు పంజరంలో వేళ్లాడుతూ ఈ చరాచర జగత్తంతా కూడా నిత్యమా అనిత్యమా అనేటటువంటి విషయాన్ని సిద్ధాంతీకరించండి అని అడుగుతూ ఉన్నాయో, దవైపోయే వాళ్ళందరినీ అడుగుతూ ఉన్నాయి, ఈ చరాచర జగత్తంతా కూడా నిత్యమా అనిత్యమా ఈ విషయాన్ని మీరు చెప్పండి, మీరు సిద్ధాంతీకరించండి అని అడుగుతూ ఉన్నాయి. ఏ ద్వారం ముందు ఉన్నటువంటి చిలకలు ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాయో అదేనయ్యా మండన మిశ్రుడి యొక్క నివాసము, అదే మండన మిశ్రుడు ఉండేటటువంటి భవనము. ఇంతకన్నా నీకేమి చెప్పక్కర్లేదు, గుర్తులు ఇంకా నువ్వు వెళ్ళు అన్నారు వాళ్ళు. చూడండి, మండన మిశ్రుడి యొక్క ఇల్లు కనుక్కోవడం కోసం గుర్తులు మూడు రకాలైనటువంటి గుర్తులు చెప్పారు. ఏమిటి అంటే, మొట్టమొదటిది వేదాలు స్వతప్రమాణమా పరత ప్రమాణమా, రెండోది కర్మ ఫలితాన్ని ఇచ్చేది ఎవరు, పరమేశ్వరుడు ఇస్తున్నాడా ఇంకెవరైనా ఇస్తూ ఉన్నారా కర్మ ఫలితాన్ని, ఇక మూడోది ఏమిటి అంటే జగత్తు అనేది నిత్యమా అనిత్యమా. ఈ విషయాలన్నీ కూడా ఆ వాకిట్లో ఉన్నటువంటి చిలకలు వాటిలతో అవి ముచ్చటించుకుంటూ దవైపోయేటటువంటి వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటాయ్యా. ఏ ఇంటి వాకిట్లో వేలాడుతూ ఉన్నటువంటి పంజరంలో కూర్చుని ఈ చిలకలు ఈ ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటాయో, ఆయిల్లేనయ్యా మండన మిశ్రుడి యొక్క నివాసము అని చెప్పాడు, చెప్పారు వీళ్ళందరూ కూడా ఈ దాసీలు. చూడండి, ఇక్కడ ఈ మూడు విషయాల గురించే ప్రశ్నలు వేస్తూ ఉన్నాయి. ఎందుకని అంటే, మనకి అనేక రకాలైనటువంటి మతాలు సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతాలన్నీ కూడా విభేదించేది ఎక్కడ అంటే ఈ మూడు విషయాల్లోనే. అసలు పరమేశ్వరుడు ఉన్నాడా లేదా, వేదాలు స్వతప్రమాణమా కాదా, పరమేశ్వరుడి నోటి నుంచే వచ్చాయా లేదా ఎవరైనా చెబితే వచ్చినాయా, అదే కదా మనకున్నది. వేదాలు ఎవరో కొంతమంది స్వార్థపరులు కల్పించుకున్నటువంటివి అని కదా మన కొత్త వాదన అనేది ఉన్నది. ఈ విషయాల మీదే కర్మ ఫలితాన్ని ఎవరిస్తారు, అలాగే మూడోది ఈ జగత్తు నిత్యము అని చెప్పేవాళ్లే ఎక్కువ ఉన్నారు. ఈ మూడు సిద్ధాంతాల దగ్గరే ఏ మతమైనా సరే విభేదం చేస్తుంది, వివేదిస్తూ ఉంటుంది. అందుకనే ఈ మూడు ప్రశ్నల గురించి కూడా అడుగుతూ ఉన్నాయి ఈ చిలకలు. విన్నాడు శంకరుడు. ఈ దాసదాసీ జనం చెప్పినటువంటి ఈ విషయాలు విని చాలా ఆనందించాడు. అంటే మండన మిశ్రుడు ఎంత గొప్పవాడు అనేటటువంటి విషయాన్ని అక్కడ తెలుస్తూ ఉన్నది. మహానందం చెందాడు. ఎందుకనంటే పరమ పండితుడైనటువంటి వాణ్ణి, ఒక మహానుభావుణ్ణి తాను కలవబోతూ ఉన్నాడు. మండన మిశ్రుడు సామాన్యుడు కాదు. సరే, ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి గుర్తుల్ని ఆధారంగా చేసుకుని ఆ నగరంలోకి ప్రవేశించాడు. అలా వెళుతూ ఉంటే ఒక ఇంటి ద్వారంలో ఒక ఇంటి తలుపు దగ్గరకు వచ్చేటప్పటికి
అక్కడ వేలాడుతూ ఉన్నటువంటి ఆ పంజరంలో ఉన్నటువంటి చిలకలు ఆవిపుగా వెళుతూ ఉన్నటువంటి శంకరుని ఆపినాయి. ఓ యతీశ్వర ఆగు అని ఈ మూడు ప్రశ్నలు వేసినాయి. ఇదే మండనమిశ్రుడి యొక్క నివాస స్థానము అని గుర్తించాడు శంకరుడు. మహదానందంతో ఆయన ఒళ్ళంతా కూడా అప్పలకించిపోతూ ఉన్నది. అయితే ఆ ఇంటి ఆ సమయంలో ఆ ఇంటి ద్వారాలు మూసేసున్నాయి, తలుపులు వేసేసున్నాయి. సరే శంకరుడు యోగశక్తితో ఆ ఇంట్లో ప్రవేశించేశాడు. అయితే శంకరుడు అలా ఈ మండన మిశ్రుడి యొక్క గృహంలో ప్రవేశించి ఆయన ఇల్లంతా కూడా తిరిగేశాడు. ఆ ఇల్లు ఎలా ఉన్నది, అసలు ఆయన యొక్క ఆచార వ్యవహారాల పద్ధతులన్నీ ఏమిటి, అసలు ఆయన ఎలా ఉంటాడు ఇంట్లో, ఇవన్నీ కూడా చూశాడు. ఇల్లంతా తిరిగి చూశాడు. ఆ ఇల్లు సామాన్యంగా లేదు. మనం ఇందాకే చెప్పుకున్నాం ఈ మహిష్పతిపురము అనేటటువంటిది అమరావతి నగరంలాగా ఉన్నది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ మండన మిశ్రుడి యొక్క భవనం ఇదంతా కూడా ఇంద్రభవనంలాగా ఉంది, కళకళలాడుతూ ఉన్నది. ఆ ఇంట్లోకి స్వచ్ఛమైనటువంటి గాలి చాలా ధారాళంగా వస్తూ ఉన్నది. నిజంగా చెప్పాలి అంటే అసలు భూలోకానికే అలంకారం అని చెప్పాలి మండన మిశ్రుడి యొక్క నివాసమైనటువంటి ఆ ఇల్లు, అంత గొప్పగా ఉన్నది. దేవతలంతా కూడా ఇంద్రుణ్ణి ఆశ్రయించి ఉన్నట్టుగా అనేక మంది బ్రాహ్మణులు పండితులైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మండన మిశ్రుడిని ఆశ్రయించి ఉన్నారు. మండన మిశ్రుడు ఉండేటటువంటి భవనం ఆకాశాన్ని అంటుతూ ఉన్నది. మండన మిశ్రుడు వేద విద్య అంతా కూడా తెలిసినటువంటి వాడు, చాలా గొప్పవాడు, చాలా గొప్పదైనటువంటి కీర్తి ప్రతిష్ట కలిగినటువంటి వాడు. అటువంటి బ్రహ్మశ్రీ వేదముక్తులైనటువంటి మండన మిశ్ర మహాపండితుణ్ణి ఈ శంకర భగవత్పాదుల వారు చూశారు అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ విద్యారంజల వారు. చూడండి, విద్యారంజుడు సంబోధిస్తూ ఉన్నాడు మండన మిశ్రుణ్ణి. బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి మండన మిశ్ర మహాపండితుడు అని సంబోధిస్తూ ఉన్నాడు విద్యారంజుడు, సాక్షాత్తు విద్యారంజుడు. విద్యారంజుడు సామాన్యుడు కాదు, వేదానికి భాష్యం రాసినటువంటి సాయనుడి యొక్క అన్న విద్యారంజుడు. అంటే హిందూ ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయటం కోసం కంకణం కట్టుకున్నటువంటి వాడు విద్యారంజుడు. అటువంటి విద్యారంజుడు రాసినటువంటిది శంకర విజయం అనే పుస్తకం. ఈ గ్రంథంలో ఆయన రాస్తూ ఉన్నాడు బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి మండన మిశ్ర మహాపండితుణ్ణి శంకరుడు దర్శించాడు అని చెప్తూ ఉన్నాడు. మనం కూడా రాసుకుంటాం, ఎవరికైనా పెద్దవాళ్ళకి ఉత్తరం రాసేటప్పుడు మనం కూడా ఆయన సంబోధిస్తూ ఉంటాం. చూడండి, బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి ఏమిటి, బ్రహ్మశ్రీ వేదమూర్తులు, ఈయనకి బ్రహ్మజ్ఞానం అనే శూన్యం, వేదము అనేటువంటి మాట తప్పించి ఇంకేమీ తెలియదు. అయినప్పటికీ మనం మన గౌరవం అనేది అవతల వాళ్ళకి ఇవ్వాలి కదా, అందుకని బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి అనే మాటను రాస్తూ ఉంటాం మనం. అదే మనం ఎవరైనా ఒక సన్యాసిని సంబోధన చేసేటప్పుడు పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు అని చెప్పేసి అంటూ ఉంటాం. చూడండి, పా పా అని చేస్తూ ఉంటాం అక్కడ, పరమహంస పరివ్రాజకాచార్య పా పా జగద్గురు అని రాస్తాం మనం. ఎవరు పరమహంస? ఇంతవరకు ఉన్నటువంటి ఈ జగత్తులో శంకరుడు ఒక్కడే పరమహంస అని చెప్తూ ఉన్నారు. ఆయనే పరివ్రాజకాచార్యుడు, ఆయనే జగద్గురువు, శారదా పీఠాన్ని ఎక్కినటువంటి ఆ శంకర భగవత్పాదుల వారు ఒక్కడే జగద్గురువు. అంతే తప్పించి జగద్గురువు అనేటటువంటి నామం ఇంకెవరికి కూడా చెల్లదు. పరమహంస పరివ్రాజకాచార్య అనే పదాలు కూడా ఇంకెవరికి చెల్లవు. అయినప్పటికీ మనం అందరినీ సంబోధిస్తూనే ఉంటాం. ఎందుకనంటే వాళ్ళని తక్కువ చేశామని మళ్ళీ వాళ్ళు బాధపడుతూ ఉంటారు కాబట్టి. అట్లాగే మనం బ్రహ్మశ్రీ అనేది కూడా అందరికీ ఆ పేరు ముందు తగిలించేస్తూ ఉంటాం, బ్రహ్మశ్రీ వేదముక్తులైనటువంటి అని. సరే, ఇక్కడ ఈ మండన మిశ్రుని దర్శించాడు శంకరుడు. ఆ సమయంలో మండన మిశ్రుడు ఏం చేస్తూ ఉన్నాడు, అత్యంతమైనటువంటి శ్రద్ధతో తన తండ్రి యొక్క శ్రాద్ధం పెడుతూ ఉన్నాడు. ఆ శ్రాద్ధ కర్మలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు.
మండన మిశ్రుడు ఎంత గొప్పవాడో మళ్లీ చెబుతున్నాడు చూడండి. ఈయన పితృ శ్రాద్ధం పెడుతూ ఉంటే ఆ శ్రాద్ధానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు భక్తులుగా ఎవరిని పిలిచాట? వ్యాసుడు జయమని వాళ్ళిద్దరిని కూడా పిలుచుకొచ్చాడు. తన యొక్క తపశ్శక్తి చేత వ్యాసుడిని జయమని వీళ్ళిద్దరిని కూడా భక్తులుగా పిలుచుకొచ్చాడు. వాళ్ళకి భూరి దక్షిణలు ఇచ్చాడు. వాడి కాళ్ళు కడిగాడు, ఆ నీళ్లు నెత్తిన తల్లుకున్నాడు. ఎందుకనంటే యతి అయినటువంటి వాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపము అని చెబుతూ ఉన్నాయి మనకి శాస్త్రాలన్నీ కూడా. ఏ యతీశ్వరుడైనా సరే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే. అందుకే ఉద్ధవ గీతలోనూ ఉత్తర గీతలోనూ కూడా అర్జునుడు ఈ శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు చూడండి. ఉత్తర గీతలోనేమో అర్జునుడికి చెప్తాడు, ఉద్ధవ గీతలోనేమో భగవానుడు ఉద్ధవుడికి చెప్తాడు. నాయన ఎవరైనా సరే ఒక యతీశ్వరుడు గనక నీ ఇంట్లో భోజనం చేసినట్టయితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నీ ఇంట్లో భోజనం చేసినట్టుగాను భావించవలసింది. ఏ యతీశ్వరుడికైనా సరే నువ్వు వస్త్రాన్ని గాని ఒక పత్రం గాని పుష్పం గాని ఫలం గాని ఏదైనా దానం చేసినట్టయితే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి ఇచ్చినట్టుగానే అవుతుందయ్యా అని చెప్తాడు. అంటే యతీశ్వరుడు శ్రీ మహావిష్ణువుతో సమానమైనటువంటి వాడు. అందుకని ఈ యతీశ్వరులైనటువంటి ఈ మహానుభావులైనటువంటి ఈ వ్యాసుడు జయమిని వీళ్ళిద్దరికీ కూడా కాళ్లు గడిగాడు మన్నన మిశ్రుడు. ఆ కాళ్లు గడిగినటువంటి నీళ్లు మనల్ని నెత్తిన తల్లుకున్నాడు. అందుకే మనం కూడా ఇవాళ చూడండి, ఎవరినైనా గనక మనం పెద్దవాళ్ళని ఇంట్లోకి పిలిచినట్లయితే అంతేకాదు దానాలు గాని ధర్మాలు గాని చేసినప్పుడు మనం ఏ బ్రాహ్మణుడికైతే ఈ దానం ఇస్తూ ఉన్నామో అతడి యొక్క కాళ్లు గడిగి ఆ నీళ్లు మనం నెత్తిన తల్లుకుంటాం. అంటే ఏ దేవతకైతే మనం దానం ఇస్తూ ఉన్నామో ఆ దేవత యొక్క స్వరూపమే ఈ బ్రాహ్మణుడు అని మనం భావన చేస్తాం. అదే పెద్దవాడి యొక్క కాళ్లు గనక కడిగినట్లయితే సాక్షాత్తు విష్ణు స్వరూపాయ అని భావన చేసి అతడి పాదోదకాన్ని మనం నిత్యం జరుపుకోవడం జరుగుతుంది. ఇటువంటి మహానుభావులు ఇద్దరిని కూడా పిలిచి కూర్చోబెట్టి వాళ్ల కాళ్లు గడిగాడు, నీళ్లు నిత్యం జరుపుకున్నాడు. ఇదంతా కూడా చూస్తూ ఉన్నాడు శంకరుడు. చాలా ఆనందించాడు. మండన మిశ్రుడు అత్యంతమైనటువంటి శ్రద్ధతో తన యొక్క పితృ శ్రాద్ధం పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యాసుడు జయమిని వీళ్ళిద్దరిని చూసినటువంటి వాడై పరమమైనటువంటి గౌరవంతో వాళ్ళిద్దరికి కూడా నమస్కారం చేశాడు ఈ శంకరుడు. అయితే అలా వచ్చినటువంటి ఆ శంకరుణ్ణి మండన మిశ్రుడు కూడా చూశాడు. ఇప్పుడు మండన మిశ్రుడికి ఎలా కనిపించాడు ఈ శంకరుడు? పుణ్యము పాపము అనేటటువంటిది ఏ రకమైనటువంటి కలుషితము కూడా లేనటువంటి వాడు, పాప పుణ్యాలు అనేవి లేకుండా ఉన్నటువంటి వాడు, అందుకే ముండనుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన శిరస్సంతా కూడా ముండనం చేయబడింది, శిరోముండనం చేయబడి ఉన్నది, నెత్తి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా తీసిచ్చారు. అంటే పాప పుణ్యములు కర్మ ఫలితము అనేది ఏమాత్రమో లేనటువంటి వాడు, అది దానికి గుర్తు. నెత్తి మీద వెంట్రుకలు తీసేయటము అంటే పాప పుణ్యాలు కర్మ ఫలితం నాకు లేదు అని చెప్పడం అన్నమాట. మరి శిఖ ఉన్నది కదా, జ్ఞానమే శిఖగా, జ్ఞానమే శిఖగా కలిగినటువంటి వాడు, మరి మెళ్ళ ఉండే యజ్ఞోపవీతం ఏమిటి? వేదాంత ప్రచారమే యజ్ఞోపవీతము. అంటే ఈయనకి శంకరుడు సన్యాసి, సన్యాసం తీసుకున్నటువంటి వాడు నెత్తి మీద వెంట్రుకలు తీసేసాడు, శిఖ అనేది ఉండదు, యజ్ఞోపవీతం ఉండదు. మరి ఇవన్నీ కూడా ఏమిటి అంటే జ్ఞానమే శిఖ, వేదాంత ప్రచారమే యజ్ఞోపవీతము, అవే ఉన్నటువంటివి. అటువంటి ఈ శంకరుడు యోగ మార్గం చేత తన ఇంట్లోకి వచ్చాడు. అతన్ని చూశాడు ఈ మండన మిశ్రుడు. వెంటనే అనుకున్నాడు, ఈయనెవరో నివృత్తి మార్గంలో నివసిస్తూ ఉన్నటువంటి ఒక సన్యాసి, మరి నేను అలా కాదు, ప్రవృత్తి మార్గంలో నడుస్తూ ఉన్నాను, కర్మకాండని నమ్ముకొని ఉన్నాను, నేను పరమమైనటువంటి వైదికోత్తముణ్ణి అని భావన చేస్తూ ఉన్నాడు ఈ మండన మిశ్రుడు.
చూడండి, ఇక్కడ మండన మిశ్రుడికి అహంకారము అనేది ఉన్నది. శంకరుణ్ణి చూసి అంటున్నాడు, ఇతడు నివృత్తి మార్గంలో పయనిస్తూ ఉన్నటువంటి కేవలము ఒక సన్యాసి అంతే, నేనలా కాదు ప్రవృత్తి మార్గంలో ఉన్నాను, యజ్ఞాలు యాగాలు క్రతువులు ఈ కర్మకాండనంతా కూడా నమ్ముకుని ఉన్నటువంటి పరమమైనటువంటి వైదికోత్తముణ్ణి నేను అని ఈ రకంగా భావన చేస్తూ ఉన్నాడు. అలా భావన చేస్తూ ఆ శంకరుణ్ణి చూశాడు. చాలా నీచమైనటువంటి భావన, ఎందుకంటే నివృత్తి మార్గంలో ఉన్నటువంటి సన్యాసి, తానేమో వైదికోత్తముడు. అందుకని ఆ శంకరుడి మీద రసరసలాడుతూ ఉన్నాడు. శంకరుడు మాత్రం ప్రసన్న గంభీరవదనంతో అలా కూర్చొని ఉన్నాడు. ఏం జరుగుతుందో చూద్దామని అలా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ శంకరుడు మండన మిశ్రుడు వీళ్ళిద్దరి మధ్యన కూడా సంభాషణ అనేది జరగబోతో ఉన్నది చూడండి. మండన మిశ్రుడు శంకరుడు వీళ్ళిద్దరి మధ్యన కూడా సంభాషణ అనేది జరగబోతో ఉన్నది.